ఎంతో సుదీర్ఘంగా ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడన్నటువంటి నమ్మకం తోటి కాంగ్రెస్ పార్టీకి బలమైన శక్తిగా మారుతాడన్నటువంటి విశ్వాసం తోటి మాత్రమే మరి తెలంగాణ ఇచ్చినటువంటి దేవత ఈ దేశానికి అండగా నిలబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆలోచించుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా క్యాడర్ యొక్క అభిప్రాయాలను జిల్లా స్థాయి లీడర్ల యొక్క అభిప్రాయాలను పబ్లిక్ లో ఉన్నటువంటి ప్రజా ఆదరణను చూసి అలాంటి వ్యక్తులకు ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయాలు కూడా సేకరించిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇవ్వడం జరిగింది. అంటే చాలా మంది చాలా రకాలుగా తప్పుదారి పట్టిస్తున్నారు, అధిష్టానం తప్పు చేసిందనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ అధిష్టానం కూడా ఏదో షీల్డ్ కవర్లో అప్పటిదప్పుడు మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన పోస్ట్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒపీనియన్స్ తీసుకున్నారు. ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత కూడా దాదాపుగా 6 నెలలు టైం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ వీళ్ళు వాళ్ళు అనే కాకుండా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం అంతా ఏకతాటి మీద పనిచేస్తే తప్ప పనిచేస్తే అంత పెద్ద కష్టమేం కాదు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం. మేము ఒక్కటే ఆశిస్తా ఉన్నాం, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి మహానాయకురాలు, మహా నేతగా ఉన్నారు. వారి ఆశయాల వెలుగులో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారంలోకి తీసుకొచ్చి ఒక కానుకగా ఇవ్వాలి. ప్రజలకు అన్నటువంటి సంక్షేమ రాజ్యం, ప్రజలు కోరుకున్నటువంటి ఒక హక్కుల రాష్ట్రంగా హక్కులు, కనీస హక్కులు కూడా ఇవాళ కాల రాయబడుతున్నాయి. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారు లేదా కేసులు పెడుతున్నారు, ఇలాంటి ఎప్పుడు కూడా మనం గతంలో చూసలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి న్యాయమే చేసింది తప్ప ఎక్కడ అన్యాయం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని వాడుకొని లేదా ఉపయోగించుకొని పెద్దగా అయినటువంటి వాళ్ళు, పదవుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ను బొందబెట్టాలనేటువంటి చూసేటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గాలను గ్రామాన ఎండగడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల్ని అడుగుతాము మేమేం తప్పు చేసినాం, ఎందుకు మాకు అవకాశం ఇవ్వకూడదు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అనేక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే. ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు కేవలం సెంటిమెంట్ల మీద, నిన్నటిదాకా జగన్ను తిట్టిరు మళ్ళీ దోస్తులు అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఓడిపోతామో, మళ్ళీ ప్రాంతాల పారిగా మళ్ళీ రెచ్చగొట్టుకునేటువంటి పరిస్థితి, అక్కడేమో మతం పేరుతోటి. కాబట్టి ఇట్లాంటి ఏది లేదు, కేవలం సంక్షేమ రాజ్యం, అందరూ మా వాళ్ళే, అందరికీ ఇవాళ దేశంలో రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశించిన విధంగా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కష్టపడతాం, పార్టీని బలోపేతం చేస్తాం. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు బలమైనటువంటి క్యాడర్ ఉంది. అదంతా కూడా ఒక నిర్మాణాత్మకంగా నిర్మాణం కిందికి తీసుకొచ్చి సిస్టమేటిక్గా మేము ప్రజా పోరాటాలు 2.5 సంవత్సరాలు నిర్వహిస్తాము, ప్రజల అభిమానాన్ని చురగొంటాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రావడంతో ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రభంజనం. కాబట్టి అందరం అర్థం చేసుకోవాలి, ఎవ్వరం కూడా ఇక్కడ ఈగోయిజం అంటే నాకు రాలేదు లేదా నేనే గొప్ప అని, ఎవరి క్వాలిటీస్ వాళ్ళకే ఉన్నాయి, ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటుంది. బట్ కొంతమంది ఇంకా జనంలో ఎక్కువ దూసుకుపోగలుగుతారు, దాంట్లో ప్రప్రథమంగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారికి అవకాశం వచ్చింది. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఏ సమస్యలున్నా కూడా అంతర్గత వేదికలలో పార్టీ నిర్మాణంలో మాట్లాడుకోవచ్చు. నాకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, మీకు ఉంటాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడుకుంటే పార్టీ సిస్టమ్ దెబ్బతింటుంది. అట్లా కాకుండా ఎవరి స్థాయిలో, నా స్థాయిలో నాకు ఒక కోర్ కమిటీ మెంబర్గా ఉన్నా ఇంకోరు ఇంకో కమిటీ మెంబర్గా ఉంటారు, అట్లా అభిప్రాయాలన్నీ అక్కడ మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం, అంతా సామరస్యంగా అయిపోతుంది. అధికార పార్టీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇట్లాంటి ప్రపంచాన్ని ఆపివేయాలి, ఇదంతా డిస్టర్బ్ చేయాలని, కానీ ఎవరు చేసినా ప్రజలు అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం.